సేపట్లో సినిమా టికెట్ల కమిటీ చివరి భేటీ జరగబోతోంది. సినిమా టికెట్ ధరలు, 5 షోలు, ఇతర అంశాలపై తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. సినిమా ప్రతినిధులు సీఎంకు మధ్య వచ్చిన అంశాలపై చర్చించబోతున్నారు. 100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు టికెట్ రేట్ల పెంపుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారన్న చర్చ సాగుతోంది. ఏపీ తెలంగాణ విభజన సమస్యలపై మరో కమిటీని ముందుకు తెచ్చింది కేంద్రం. ఈసారి తాడో పేడో తేల్చేసేందుకు త్రిసభ్య కమిటీని రంగంలోకి తెచ్చింది. మరి కాసేపట్లో ఈ కమిటీ ఫస్ట్ టైం సమావేశం కాబోతోంది. ఏపీ తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతోటి వర్చువల్గా ఈ సమావేశం జరగబోతోంది. హైదరాబాద్ కండ్లకోయలో భారీ ఐటీ పార్క్ రాబోతోంది. ఇవాళ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఐటీ పార్క్కి శంకుస్థాపన చేయనున్నారు మంత్రి కేటీఆర్. 100 కోట్లతో తెలంగాణ గేట్ వే పేరిట నిర్మాణం కాబోతోంది. 10 ఎకరాల్లో నిర్మించనున్నారు ఈ ఐటీ పార్క్ని. తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ బర్త్డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణిలో కేసీఆర్ బర్త్డే ఏర్పాట్లు చేశారు. కేసీఆర్కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలంటూ మోదీ ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ బర్త్డేను ఘనంగా జరుపుకుంటున్నాయి ఆ పార్టీ శ్రేణులు. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మృత్యుంజయ హోమం చేయించారు మంత్రి తలసాని. అటు ఎమ్మెల్సీ కవిత కూడా ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి బంగారు ఆభరణాలు సమర్పించారు తలసాని, కవిత. మేడారంలో ఇవాళ సమక్క ఆగమనం. ఆమె రాకకు సర్వసిద్ధమైంది. సాయంత్రం సమక్క గద్దెపైకి చేరుకోబోతోంది. చిలకలగట్ట నుంచి ఆదివాసీలు సాంప్రదాయాలు డోలీ వాయిద్యాలతోటి సమక్కను తీసుకొస్తారు. సమక్క రాక సందర్భంగా గాలిలోకి కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో స్వాగతం పలుకుతారు పోలీసులు. మాజీ మంత్రి టీడీపీ నేత అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్ మళ్లీ చిక్కుల్లో పడ్డారు. వీళ్ళిద్దరిపై ఆళ్లగడ్డలో మళ్లీ కేసు నమోదైంది. ఈసారి కేసు పెట్టింది వరసకు అఖిల ప్రియకు అన్నే భూమా కిషోర్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఓ ఖాళీ స్థలం కాంపౌండ్ వాల్ని కూల్చేసి వాచ్మెన్పై దాడి చేశారన్నది భార్గవరెడ్డి అభియోగం. ఆంధ్ర ఒడిశా సరిహద్దు కొటియాలో మళ్లీ టెన్షన్ నెలకొంది. రేపు కొటియా గ్రూప్ గ్రామాల్లో ఒడిశా స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో అప్రమత్తమయ్యారు ఒడిశా అధికారులు. పలువురు గిరిజన నాయకులు ఎన్నికలను అడ్డుకుంటారనే సమాచారంతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కొటియా ఎన్నికలను గిరిజనులు వ్యతిరేకించాలని పిలుపునిచ్చింది లోక్సత్తా. మరోవైపు ఎన్నికలను నిలిపివేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు సాలూరుకు చెందిన లాయర్ మహేష్. దీంతో కొటియా స్థానిక సంస్థల ఎన్నికలు ఉత్కంఠగా మారాయి. రేపు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం జంబుగుండ్లపల్లిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నెల 7న జరిగిన అగ్రవర్ణాల దాడిలో తీవ్రంగా గాయపడ్డ అంజనప్ప ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ బాధిత కుటుంబం ఆరోపణలు చేస్తోంది. ఏకంగా పోలీస్ స్టేషన్ ముట్టడించడంతో నిన్న రాత్రి హడావుడిగా 10 మందిపై కేసు నమోదు చేశారు. నిందితులను ఇంకా విచారించలేదంటున్నారు పోలీసులు. ఇందులో రాజకీయాలకు చోటు లేదని, చట్ట ప్రకారం నడుచుకుంటామని చెప్తున్నారు పలమనేరు డీఎస్పీ గంగయ్య. ముందు జాగ్రత్త చర్యగా జంబుగుండ్లపల్లిలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లాలో మిస్ అయిన 5 ఏళ్ల చిన్నారి ఆచూకీ ఇంకా దొరకలేదు. ఆ చిన్నారి ఏమైందో తెలియక ఆందోళనలు చెందుతున్నారు తల్లిదండ్రులు. నిన్న పుట్టగొడుగుల ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వరిగడ్డి కుప్పలకు మంటలు అంటుకుని పూర్తిగా కాలి బూడిదైపోయాయి. ఉపాధి కోసం కోల్కతా నుంచి వచ్చిన వలస కూలీలు అక్కడ పనిచేస్తున్నారు. దాదాపు 500 మంది కూలీలు ప్రమాదం నుంచి సురక్షితంగానే బయటపడ్డారు. అయితే ఈ 5 ఏళ్ల చిన్నారి ఆచూకి మాత్రం ఇంకా దొరకలేదు. దీంతో బిడ్డ ఏమైపోయిందో ఎక్కడుందో తెలియక తల్లిదండ్రులు పడుతోన్న బాధ మాటల్లో చెప్పలేం. బిడ్డ కోసం నిన్నటి నుంచి ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విజయనగరం జిల్లా ఏజెన్సీలో 2 ఉపాధ్యాయులు కామాంధులుగా మారారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతోటి ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ఆ గ్రామానికి వెళ్లారు. పేరెంట్స్తో మాట్లాడారు. మరోవైపు ఉపాధ్యాయులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇద్దరినీ సస్పెండ్ చేశారు. గుంటూరు జిల్లాలో బోగస్ కౌలు కార్డుల కేసులో చర్యలకు దిగారు అధికారులు. 3 అరెస్ట్ చేశారు. బోగస్ కౌలు కార్డులు తయారు చేసి దాదాపు 40 లక్షల రూపాయల వరకు బ్యాంకు రుణాలు తీసుకున్నారు కొందరు కేటుకాళ్లు. అయితే పొలం యజమానులు రుణాలు పొందేందుకు బ్యాంకుకు రావడంతో అవినీతి కాస్త బయటకు వచ్చింది. అభినవ సావిత్రి అనిపించుకుంది ఓ మహిళ. మహిళ నక్సల్స్తో పోరాడి తన భర్తను రక్షించుకుంది. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల చెరలో ఉన్న భర్తను కాపాడుకునేందుకు అడవి బాట పట్టింది ఓ ఇంజనీర్ భార్య. ఆమె ఒక్కతే కాదు, తన 2 పిల్లలతో సహా దండకారణ్యంలోకి వెళ్ళింది. చివరకు తన భర్తని విడిపించుకుంది. నేడు తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం కాబోతోంది. 49 అంశాలతో ఎజెండాను అధికారులు సిద్ధం చేశారు. టేబుల్ ఐటమ్గా మరికొన్ని అంశాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 2022-23 వార్షిక బడ్జెట్ను పాలకమండలి ఆమోదించబోతోంది. 371 కోట్ల అంచనాతోటి టీటీడీ వార్షిక బడ్జెట్ను రూపొందించారు.
శ్రీశైలం మహాక్షేత్రంలో ఇవాళ నుంచి శ్రీ మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనానికి భక్తులను అనుమతించబోతున్నారు. కరోనా కారణంగా గతంలో రద్దైన స్పర్శ దర్శనం పునః ప్రారంభిస్తుండటంతో విరామ దర్శనం సామూహిక గర్భాలయ అభిషేకకర్తలకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఈ నెల 21 వరకు స్వామివారి స్పర్శ దర్శనాలు కల్పిస్తున్నారు. నిర్మల్ జిల్లా ముజ్గి గ్రామంలో ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని 5 రోజుల పాటు జరిగే జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఉత్సవాలు 5 రోజుల పాటు జరగనున్నాయి. యూపీలో పెళ్లింట ఘోర విషాదం జరిగింది. పెళ్లికొచ్చిన వాళ్ళు అక్కడ ఓ బావిపై ఉన్న స్లాబ్పై కూర్చున్నారు. సడన్ గా అది కూలిపోయింది. దీంతో 13 మంది బావిలో పడిపోయారు, ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారు. కుషీనగర్ జిల్లా నిబువా నౌరంజియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న వెంటనే అధికార యంత్రాంగం కూడా స్పాట్కు చేరుకుంది. బావిలో పడిన వారిని కాపాడేందుకు శతవిధాలు ప్రయత్నించారు, కానీ అది చిన్న బావి కావడం, స్లాబ్ కొరడంతో ఆ శిథిలాలు అడ్డంకిగా మారిపోయాయి. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి సంతాపం తెలియజేశారు. బీజేపీ ఎంపీ సాధ్వి మరోసారి సంచలన కమెంట్స్ చేశారు. ఎక్కడా హిజాబ్ ధరించాల్సిన అవసరం లేదని, తమ ఇళ్లలో సురక్షితంగా లేని వ్యక్తులు హిజాబ్ ధరించాలనడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయని అన్నారు. ఎక్కడైతే హిందూ సమాజ ఉందో ముఖ్యంగా వారు స్కూల్స్, కాలేజీల్లో అసలు ధరించాల్సిన అవసరం లేదన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి నుంచి 426 తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు రైల్వే పోలీసులు. వాటిని పశ్చిమ బెంగాల్లో అమ్మడానికి తీసుకెళ్తూ ఉండగా పట్టుకున్నారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తాబేళ్లను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. దేశంలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. వరుసగా 2వ రోజు కూడా 30,000 పైగా కేసులు వెలుగు చూశాయి. కొత్తగా 30,757 మందికి కరోనా నిర్ధారణ అయింది. మరో 541 మంది మరణించారు. 67,538 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతోంది. భారత్లో కరోనా రోజువారీ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో హర్యానాలో అన్ని రకాల కోవిడ్ నిబంధనలను ఎత్తేసింది అక్కడి సర్కార్. ఉత్తరాఖండ్ కూడా ఆర్థిక కార్యకలాపాలను పూర్తి స్థాయిలో నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చింది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు అర్హులందరికీ తొలి డోసు అందించగా 2వ డోసు పంపిణీ పూర్తి చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. తాజాగా ఈ విషయంలో గోవా ముందడుగు వేసింది. రాష్ట్రంలో 100% అర్హులకు 2 డోసుల్లోనూ వ్యాక్సిన్ అందించేసింది. జమ్మూ కాశ్మీర్లో భూమి స్వల్పంగా కంపించింది. కాశ్మీర్లోని పహల్గాంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.5గా నమోదైంది. పహల్గాంలో 15 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం తెలియరావాల్సి ఉంది. బ్రెజిల్లోని రియో డి జెనీరో రాష్ట్రం పెట్రోపోలిస్ నగరాన్ని వరద ముంచెత్తిన ఘటనలో మృతుల సంఖ్య 78కి చేరింది. మరెంతోమంది ఆచూకీ గల్లంతు కాగా మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 3 గంటల్లోనే 25.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 30 రోజుల్లో మొత్తం కలిపి అదే స్థాయిలో వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా కొండలపై నుంచి బురద రాళ్లు కొట్టుకొచ్చాయి. జనావాస ప్రాంతాలు జలమయమైపోయాయి. వరద నీరు బురద పోటెత్తడం వల్ల అనేక ఇళ్లు, కార్లు కొట్టుకుపోయాయి. భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది. వరదల్లో గల్లంతైన వారి కోసం సైనికులు, సహాయక సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. పొగమంచు దట్టంగా కురవడంతో మరో అరకు లంబసింగిలాగా చూపరలకు కనువిందు చేసింది పెదపల్లి. పెదపల్లి జిల్లా సుల్తానాబాద్లోని దట్టమైన పొగమంచు కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో పగటిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.